ప్రజలు, అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ కార్యక్రమంలో ఒక 50 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది, మేము 20 లక్షలు ఇచ్చినామా, మేము 30 లక్షలు ఇచ్చినామా, మేము 50 లక్షలు ఇవ్వగలిగినామని. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి 100కి 100% మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది. ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 28, 2023 ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్ కి ఎంఆర్ఓ గారు, ఇంకొక గ్రూప్ కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు. అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలను సందర్శిస్తాడు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. ఆ విధంగా అన్ని గ్రామాలను, అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం, ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం. మహిళలకు, పురుషులకు కూడా సపరేట్ గా కౌంటర్స్ పంపిస్తున్నాం. ఇదే కాకుండా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి, ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో అని అక్కడ ఎక్కువ ఒత్తిడయ్యి ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఆ దినాలలో ఖచ్చితంగా అక్కడ గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో, మాకు వస్తుందో రాదో, ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి, మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు, మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు. ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది, మీ గ్రామానికి వచ్చింది, మీ వార్డుకు వచ్చింది, మీ మధ్యలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం, అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారీతనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాం.